సాయి అనుగ్రహంలో ఆలస్యం లేదు, మన పిలుపులోనే ఆలస్యం ఉంది. ఈ తమ్నేలు మీరు చూశారు, ఇది మమ్మటికి వాస్తవం. అంటే పిలుపులో ఆలస్యం ఏమిటి, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పడితే నాకే చెందుతుంది అన్న అనుభవం. అంటే ఇక్కడ అన్నం పెట్టడం అంటే ఏమిటి, ఒక ప్రేమతో అవతల వారిని స్వీకరించాలి. సాక్షాత్ ఆ వారిలో ఉన్నది సాయి, ఆయనే ఈ రూపంలో తీసుకుంటున్నాడు అన్న భావనతో ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ ఆలస్యం. బాబా ఈ కోరిక ముమ్మాటికి తీరుస్తాడు అన్న బలమైన నమ్మకం మన పిలుపుల ఆలస్యాన్ని ఉంచదు. కానీ కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యల వలన మనకు చిత్త చాంచల్యం అనేది కలుగుతుంది. అంటే మానసిక స్థైర్యం కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయిపోయి అవుతుంది అవదా. ఈ ఊగిసలాట వలన ఏమవుతుందంటే ఆ నమ్మకాన్ని మనం ముందు చేసుకుంటాం. నమ్మకం అన్నది ఒక ఖడ్గం లాంటిది. ఆ ఖడ్గము అపనమ్మకాన్ని తొలగించడానికి ఉపయోగపడడానికి తప్పితే మన నమ్మకాన్ని ముక్కలు చేసుకోవడానికి ఉపయోగపడకూడదు. కాబట్టి భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో, విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, నమ్మకంతో ఎప్పుడైతే ఆ తండ్రిని మనం పిలుస్తామో, తలుస్తామో, కొలుస్తామో, అన్నదానం చేస్తామో, వస్త్రదానం చేస్తామో, గ్రంథదానం చేస్తామో, ఏమి చేసినా సరే అటువంటి ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో చేస్తే శీఘ్రమైన ఫలితాలు ఉండటం సత్యం. అవి నేర్పించటానికి, అవి అందించటానికి, ఆనందాన్ని పొందటానికి సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో జరగబోవు 100వ పుణ్యతిథి వేడుకలలో భాగంగా వస్త్రదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, గ్రంథదాన కార్యక్రమాలు మనం చేయబోతూ ఉన్నాం. ద్వారకమైనట్టుగా ఆచరించబోతున్నాం. అన్ని కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకొని, సాయి కృపకు పాత్రులు కావచ్చు. జై సాయి.